ఎన్నికల అక్రమాల్లో భారీ ఎత్తున జరిగినాయి అంటూ ఒక కలెక్టర్నే సస్పెండ్ చేసిన పరిస్థితి. అందున చూస్తే కనుక అతని జీవిత ఏదైతే కనుక అతను వచ్చిన విధానం, కలెక్టర్ ఐఏఎస్ అయిన విధానం చూస్తుంటే కనుక ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజ్డ్ పర్సన్, అలాంటి వ్యక్తి కూడా ఎలక్షన్లో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి సస్పెన్షన్ చేసిన పరిస్థితి జరిగింది అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు ఎలా జరగబోతున్నాయి, ఓట్ల చేర్పులు మార్పులు అనేది ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే గత ఉప ఎన్నికల్లో చిత్తూరులో భారీ ఎత్తున ఓట్ల కుంభకోణం జరిగిందని చెప్పానని తెలుగుదేశం, బీజేపీ, జనసేన అన్ని పార్టీలు కూడా కంప్లైంట్లు ఇవ్వడం, గగ్గోలు ఎత్తడం జరిగింది. అయితే అధికారంలో ఉన్న పార్టీ మాత్రం దీన్ని ఏమీ పట్టించుకోలేదు. చివరికి అన్ని పార్టీలు కలిసి ఎన్నికల కమిషనర్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ఫలితంగా చిత్తూరు కలెక్టర్ గిరీష గారిని, హ్యాండిక్యాప్టెడ్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన సస్పెండ్ చేశారు, బాగానే ఉంది. అంటే ఇందులో వాస్తవం ఉంది కదా, వాస్తవం ఉంటేనే ఎన్నికల కమిషనర్ సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ప్రతిపక్షాలన్నీ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి, వాళ్ళకి గెలిచే అవకాశం లేదు కాబట్టి ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అధికార పక్షం వాళ్ళు వాగాయి. పెద్ద పెద్ద నాయకులందరూ వాగారు. మరి ఇవాళ ఏం సమాధానం చెప్తారు మీరు? మీకు ఆన్సర్ చెప్పే దమ్ముందా ఇవాళ? ఆయన వెనక ఎవరున్నారు? ఆ కలెక్టర్ వెనక ఎవరో ఒకళ్ళు అధికార పార్టీ నాయకులు ఒత్తిడి తెస్తేనే ఆయన ఆ పని చేయగలిగారు కదా. ఎన్నికల్లో అవినీతి అక్రమాలు ఓటర్లలో చేయగలిగారు కదా. మీరు పక్క రాష్ట్రాల నుంచి కూడా తెచ్చి ఓట్లని అక్కడ భయభ్రాంతులు చేసి ఉన్న వాళ్ళని, వాళ్ళతో మీరు ఓట్లు వేయించాలని చూస్తేనే అందరు ఆ రోజు పట్టుకొని గొడవ చేయడం జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు? అధికార పక్షం. ఈ అధికార పక్షం ఎప్పుడూ కూడా అధికారులను ఉపయోగపెట్టుకుంటూ ఉంటుంది. దయచేసి అధికారులు అందరూ గమనించాలి. గతంలో శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు, ఇవాళ గిరీష లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అధికార పార్టీ వాళ్ళు చెప్పింది చేసి ఇవాళ అవినీతి అక్రమాలను పాల్పడి ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకొని సస్పెండ్ అయ్యి చివరికి జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా వస్తుంది. ఇది పోలీసులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అందరూ కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. పోతే ఇవాళ అధికార పక్షం 175కి 175 అంటున్నారు. అంటే ఇదే కారణం మేము ఎలాగైనా చేసి ఓట్లు అవినీతి చేసి కుంభకోణాలు చేసి ఉన్నాయి లేని ఉన్నాయి తెలుగుదేశం ప్రతిపక్షం వాళ్ళకి ఏమైతే తొలగించి అధికార పక్షం వాళ్ళకి జాయిన్ చేసుకొని ఒక్కొక్క ఇంటికి 100 ఓట్లు కూడా జాయిన్ చేసి ఒక నెంబర్తోటి మీరు ఇంత అవినీతి ఓట్లలో చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎన్నికల కమిషనర్ని కలవటం, ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు కూడా కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ధీమాతోనే జగన్మోహన్ రెడ్డి 175 అని చెప్పుకుంటున్నాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని చెప్పాను నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా చూస్తే కనుక ఒక ఎంపీ లాగిన్ ఇచ్చిందని చెప్పి, ఏదైతే కనుక రాజ్యసభకు సంబంధించిన ఒక మహిళా ఎంపీ వేరే ఎవరికి లాగిన్ ఇచ్చిందని చెప్పి ఆ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. మరి దొంగ ఓట్లతో గెలిచిన తిరుపతి ఎంపీ పరిస్థితి ఏం కాబోతుందంటారు? ఇప్పుడు చూస్తే కనుక గురుమూర్తి అనే వ్యక్తికి తిరుపతి చిత్తూరు ఎంపీగా తీసేసి ఒక ఎమ్మెల్యే స్థానానికి కూడా బదిలీ చేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీలో చూస్తున్నాం. మరి ఇదే విషయాన్ని అసలు ఎందుకని ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకోలేదంటారు? ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసిన తర్వాత ఇప్పుడు సీరియస్గా తీసుకుంటున్న మాట వాస్తవం. అయితే ఇంకా కొంత వాళ్ళ ఒత్తిడికి లొంగి, ఇంకా అధికార పార్టీ వాళ్ళ ఒత్తిడికి లొంగి ఇవాళ కొంత ఇప్పటి వరకు తాచారం చేసిన మాట వాస్తవం. ఇవాళ ఎంపీని అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మారుస్తున్నారంటే చివరికి ఎమ్మెల్యేగా కూడా పనికిరాడన్నాడంటే అక్కడ ఎంపీ అక్కడ జనంలో వీడు అవినీతి చేశాడు, వీడు సరైనడు కాదు, వీడు గెలవడం వాళ్ళ సర్వేలు వస్తున్నాయి. ఇప్పటికి 65-70 సీట్లు అలాగే మార్పులు చేర్పులు చేసుకున్నారు. ఎందుకంటే ఇంత భారీ ఎత్తులో మార్పులు చేసిన పార్టీ ఏదీ లేదు. ఇక్కడ గెలవడు, అక్కడ నేను ఇందా చూశాను టీవీలో తానేటి వనితను తీసుకెళ్లి గోపాలపురంలో పెట్టారు. అంటే అక్కడ ఆమె ఎక్కడ పనిచేయలేదు, జనానికి అందుబాటులో లేదు కాబట్టి ఆమె పనికిరాదని సర్వేలు వస్తే ఇంకో చోట. అంటే కొత్తగా మీరు కొత్త ముఖాలను పెడితే అక్కడ ఎక్కడ ఉన్నా కూడా ఇవాళ మీ బతుకులు అంతే, వైఎస్ఆర్సీపీ పార్టీ బతుకులు. ఇవాళ మీరు సరైన పద్ధతిలో వెళ్ళి సరైన పద్ధతిగా మీరు న్యాయంగా ఎలక్షన్స్ చేస్తే మీకు డిపాజిట్లు కూడా రావు వైసీపీ క్యాండిడేట్కి, ఆ అభ్యర్థులకి, ఎవరికి కూడా, జగన్మోహన్ రెడ్డితో సహా. మా ఎమ్మెల్యే సీట్లు మా ఇష్టం అంటూ మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు. మేము ఎవరినైనా పెట్టుకుంటాం, మా ఇన్ఛార్జ్ల గురించి మాట్లాడాల్సిన అవసరం ప్రతిపక్షాలకేముంది అని మాట్లాడుతున్నాం అంబటి రాంబాబు. మరి పదే పదే
ఎప్పుడు చూసినా సరే ప్రతిపక్షాల పొత్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటారు. మరి నిన్నటికి నిన్న చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోబోతున్నాడు అంటూ ఆయన చేసిన జోస్యాన్ని ఎలా చూడాలంటారు? కొడాలి నానిది ఒక జోస్యం, అంబటి రాంబాబుది ఒక జోస్యం, ఇంక జబర్దస్తి ఆమెది ఒక ఏడ జోస్యాలు వీళ్ళు తగలబడ ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతా ఉంటే సత్తనపల్లిలో ఒక 14 సంవత్సరాల మైనర్ బాలిక అత్యాచారానికి గురైతే పట్టించుకోకుండా వదిలేసిన ఘనత అంబటి రాంబాబుది. అక్కడ రోడ్లు సరిగ్గా లేవు, పిడుగురాళ్ళని కొండమోడు నుంచి సత్తనపల్లి వరకు రావడానికి 1.5 గంటల టైం పడుతుంది. అక్కడ నీకు అది పట్టించుకునే తీరిక లేదు. నువ్వు క్లబ్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు, ఆ డ్యాన్సులు ఈ డ్యాన్సులు వేసుకుంటూ నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉన్నావు. దుబాయ్లు పోతావు, కావాల్సిన మందు తెచ్చుకు తాగుతావు, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తావు. నీ బతుక్కి నువ్వు ఒక ఎమ్మెల్యే, నువ్వు ఒక మంత్రి, నువ్వు మాట్లాడింది పరిగణలోకి తీసుకోవాలా? నువ్వు ఎప్పుడు మాట్లాడతావు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికో, లోకేష్ బాబు తిట్టడానికో బయటకు వచ్చి ఆ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర కూర్చొని జగన్మోహన్ రెడ్డి సజ్జలో స్లిప్ రాసిస్తే నువ్వు మాట్లాడతావు? నీ బతుకు అంతకన్నా ఇంకేముంటుంది? కాబట్టి అంబటి రాంబాబు మాట్లాడింది మేము అసలు పరిగణలో తీసుకోం. పొత్తుల విషయం మా ఇష్టం అండి. ఎవరితో పొత్తు పెట్టుకోవాలా, ఎవరితో ఉండాలా, ఎవరితో మేము ఎన్నికలకు వెళ్ళాలా అనేది మా ఇష్టం. నువ్వెవడో చెప్పడానికి పెట్టుకుంటే నువ్వు కూడా పెట్టుకో, చేత కాకపోతే మానేయి. అంతేగాని నువ్వు నీ నిర్ణయం ఏంటి? అసలు మా పొత్తుల గురించి మాట్లాడటానికి నువ్వెవడవి? అది మా ఇష్టం, మా పార్టీ ఇష్టం, మా అధినేత నాయకుడి నిర్ణయానుసారం మేము పోతాం. ఇక్కడ ఎవరిని కలుపుకోవాలనేది ఇక్కడ ఆయన చెప్తుంది అదే అండి. ఆయన పదే పదే పొత్తుల గురించి విమర్శిస్తున్నప్పుడు ఇన్ఛార్జీల గురించి ఎవరైనా మాట్లాడితే మాత్రం మా ఇన్ఛార్జీలు మా ఇష్టం అని ఎందుకు అంటున్నాడు అంటారు అసలు? అదే ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు ఇన్ఛార్జీలు మార్చుకోవటం మా ఇష్టం, మేము అన్ని మార్చుకుంటాము, మేము వీడిని తీసేసి వాడిని, వాడిని తీసేసి వీడిని పెట్టుకుంటాము. నిన్న ఎక్కడికి పంపిస్తారో తెలియదు సత్తనపల్లి నుంచి. మరి ఈ రకంగా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా మారాలిగా పులివెందల నుంచి, ఆయన కూడా మరి ఎటు మారుస్తారో ఆయన కూడా తెలియదు. ఈ రకంగా బొత్సాను మార్చాలి, ఈ రకంగా కొడాలని మార్చాలి, ఈ రకంగా రోజాని మార్చాలా, ఇట్లాంటి వాళ్ళందరినీ అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ మా ఇష్టం అంటున్నారు. మా పొత్తుల గురించి మీకెందుకు ఏడుపు అసలు? అంటే మీకు భయం పట్టుకుంది, ఓడిపోతామని భయం పట్టుకొని వీళ్ళు పొత్తులు పవన్ కళ్యాణ్ గారు మిగతా పార్టీ వామపక్షాలు వీళ్ళందరూ కలిస్తే కనుక ఎక్కడ మాకు డిపాజిట్లు రాకుండా పోతాయని ఇప్పటి వరకు చిచ్చు పెట్టారు. ఎక్కడ చిచ్చు పెట్టారు? పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు గారికి, వామపక్షాలకి, అందరికీ మీరు నోళ్ళు వేసుకొని వాగి ప్రెస్సుల్లో వీళ్ళు పొత్తులు లేకపోతే బతకలేరు, వీళ్ళు పొత్తులు లేకపోతే గెలవరు, వీళ్ళు వాళ్ళు వాళ్ళకి దత్తపుత్రుడు, వీళ్ళు వీళ్ళకి దత్తపుత్రుడు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మా పొత్తుల గురించి అసలు మీకెందుకు, మీకేం అవసరం? కొడాలి నానికి ఏం అవసరం? కొడాలి నాని వీళ్ళందరూ కుప్పంలో బాబు గారు ఓడిపోతారంట. పులివెందుల్లో మీ గతి ఏంటో, మీ పరిస్థితి ఏంటో చూసుకోండి. బాబు గారు కుప్పంలో ఎలా గెలవాలో, రాష్ట్రం ఎలా గెలిపించుకోవాలో, ఎలా రావాలో బాబు గారికి బాగా తెలుసు. బాబు గారి అనుభవంలో మీ ఆయన కాలి గోటికి కూడా మీరు సరిపోరు. ఆయన అనుభవానికి, ఆయన మంచితనానికి, ఆయన నీతి నిజాయితీలకి మీరు ఆయన కాలి గోటికి కూడా సరిపోరు. మీరు పిచ్చ కుక్కలాగా, పిచ్చబాగుడు మీరు. ఇప్పటికైనా మీ అమ్మ కడుపులు మాడ, ఇప్పటికైనా 4 సంవత్సరాల 8 నెలల కాలంలో మీరు ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదు. రంగులకి, ప్యాలెస్లకి, ఫ్లైట్ టికెట్లకి, మీ దినాలకి, మీ పాడలకి అన్నిటికీ మీరు ఈ డబ్బులన్నీ ఖర్చు చేశారు రాష్ట్రంలోని. ఇలా రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరలా చేసిన మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అయ్యా. ఇంకా ఏం మాట్లాడతారు పొత్తుల గురించో, లేకపోతే దత్తపుత్రులనో అయ్యను అయ్యను, ఇంకా మీరు ఎందుకు పాకులాడతారు? ఇవాళ ప్రతిపక్షంలో ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీల వాళ్ళు ఒక్క ఓటు కూడా చేలనివ్వకుండా వైసీపీ ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని, వైసీపీ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకి, రైతులకి, మహిళలకి, అన్ని వర్గాల వాళ్ళకి ఇవాళ అంగన్వాడీలు రోడ్లకి దన్నాలు చేస్తుంటే ఎస్మా పెడతారా? ఎస్మా ఇంత దౌర్భాగ్యం ఎప్పుడన్నా ఎక్కడన్నా ఉందా? ఎస్మా చట్టాన్ని వాళ్ళకి పెట్టి ఇవాళ ఉద్యమాన్ని అనగదొక అన్ని వర్గాల వాళ్ళు ఇవాళ రోడ్డు ఎక్కారు. ఇవాళ రైతుల పరిస్థితి అంతే ఉంది. ఇవాళ గుంటూరు ఛానల్ పరిస్థితి ఆ రోజు పాదయాత్రకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఈ గుంటూరు ఛానల్ మొత్తం నేను దీనికి స్థల సేకరణ చేసి ఈ ప్రాజెక్టు నేను నిర్మిస్తాను, నేను 50,000 ఎకరాలకు నేను నీరు అందిస్తానని మాట ఇచ్చావు. నీ మాట, నీ మడిమ, నీ బొంద అన్నీ దప్పేశావు. ఏమి లేదు అక్కడ ఇంతవరకు. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో మళ్ళీ వాళ్ళు అనేక పోరాటాలు, పాపం పెదనందిపాడు, కాకుమాను, పత్తిపాడు, పరుచూరు వాళ్ళ అక్కడ దాకా 50,000 ఎకరాలకి నీరు అందించాల్సిన పరిస్థితి, అనేక పోరాటాలు ఇప్పటికీ చేస్తున్నారు. అనేక సందర్భాల్లో మీకు రిప్రజెంటేషన్లు ఇచ్చారు. 70 లక్షల రూపాయలు బాబు గారు శాంక్షన్ చేస్తే మీరు మేము చేస్తామని చెప్పి మాట తప్పి ఇవాళ వాళ్ళు రిప్రజెంటేషన్లు ఇస్తే చెత్తబుట్టల్లో పడేసి మీ మొహాలు మండ ఇంకా ఏం మురుగుతారు కుక్కల్లాగా మీరు ఈ రాష్ట్రంలో. ఇంకా ఇప్పటికి కూడా బుద్ధి తెచ్చుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద మీరు మాట్లాడితే ఆకాశాన్ని ఉమ్మేస్తే మీ మొహానే పడుతుంది కనుక మీరందరూ ఇక మీ అందరికీ ఇళ్ళకి తట్టాబుట్ట సర్దుకొని ఇళ్ళకి పోవాలా, ఇళ్ళకి పోతారో పక్క రాష్ట్రాలు పోతారో పక్క దేశాలు పోతారో ఇక మీ ఇష్టం. జనం డిసైడ్ అయ్యి ఉండారు.